టిఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీత రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు మానుకొని దమ్ముంటే నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, జెడ్పీటీసీ బాబ్య నాయక్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా నాయకులు అశోక్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మురళీ యాదవ్ కు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష వల్లే ఉన్నత పదవులు అనుభవించాడని వారు అన్నారు. 30 ఏళ్లుగా రాజకీయంలో ఉండి బీసీ నాయకులకు ఏం ఒరగబెట్టాడో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మురళీ యాదవ్ ని టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బీసీ అనే నినాదంతో ముందుకు వస్తే బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వారు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీల అభ్యర్థుల గెలుపు కృషి చేశారని వారు మండిపడ్డారు. ఇక ముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సునీత రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, సాగర్, రాకేష్, నాగరాజు, సత్యం గౌడ్, నరసింహులు, కృపాచారి, సర్పంచ్ శివకుమార్, లక్ష్మణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. విమర్శించే పద్ధతి ఉండాలి. నువ్వు తిట్టిపోవాలనుకున్నావు, తిట్టిపోయేదే తిట్టిపో. కానీ ఇదేంటి పద్ధతి? పద్ధతిగా చెయ్యి, అది మంచిది కాదు. వ్యక్తిగతమైన దూషణలు మంచిది కాదు. అట్లా దూషించినట్టయితే నిన్ను కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు పాలు చేయాల్సి వస్తుంది. మా ముఖ్యమంత్రిని కానీ, మా మంత్రిని కానీ, మా శాసనసభ్యులను కానీ, అదేవిధంగా సునీతారెడ్డిని కానీ ఎవరినన్నా మేము ఊరుకునేది లేదు. ఏ కార్యకర్తనన్నా ఊరుకునేది లేదు. మామూలు సామాన్య కార్యకర్త కూడా ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? నేను కూడా విమర్శిస్తాం, ఊరుకుంటామా? నువ్వు వ్యక్తిగతంగా విమర్శన చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా విమర్శన చేయాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. జిల్లాకే మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా మీ భార్య, 9 మంది ఎమ్మెల్యేల పైన నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, అధికార పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగడం జరిగింది. మరి నీకేం అన్యాయం జరగలేదు కదా? మరి అప్పుడు బీసీలు యాది రాలేదని నువ్వు గతంలో కూడా ఎన్నడైనా బీసీల గురించి మాట్లాడలేవు. సంతోషం ఇప్పుడు మాట్లాడినావంటే సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ సందర్భం ఈ సందర్భంలోనే ఎందుకు వచ్చింది? గతంలో ఎన్నడైనా బీసీల గురించి మాట్లాడినావా? ఏ బీసీనైనా పైకి తెచ్చినావా? కొన్ని లోకల్గా ఇక్కడ లోకల్గా మాతో చనువుగానే ఉంటుంది సంతోషం మేము కాదని అనట్లేదు. ఇక్కడ లోకల్గా మరి అశోక్ గౌడ్ కూడా బీసీ, రమణారావు బీసీఏ, వీళ్ళంతా బీసీలు గారా? ఇక్కడ సత్యం గౌడ్ బీసీ, ఇక్కడ ఉన్నంతా రాజు యాదవ్ బీసీ, వాళ్ళు ఎట్లా ఉడికిపోయారు, ఏమైంది అనేది కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఏదైనా చేయాలనుకుంటే ప్రజల ద్వారానే చేసి ఒక లీడర్గా ఎదగాలంటే ప్రజల్లో పోయి ఎదగాలి. కానీ వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రిని కానీ, మా ఎమ్మెల్యేని కానీ, మా సునీత లక్ష్మారెడ్డి కానీ, హరీశ్రావు గారు కానీ, మా పార్టీ మీద ఇలాంటి అభాండాలు కానీ వేస్తే మాత్రం మా పార్టీ కార్యకర్తలు మాత్రం ఊరుకునేది లేదు. మేము ముందుకు ఎట్లయినా సార్ ముందుకు వచ్చి మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిందిగా ముందుకు వస్తామని చెప్పేసి కోరుతున్నాను. నువ్వు ఏ పార్టీ నుంచి అయితే ఎదిగినవో ఈ స్థాయి దాకా ఆ స్థాయినే విమర్శిస్తున్నావు, ఆ పార్టీనే విమర్శిస్తున్నావు. ఆ పార్టీ నీకెంతో చేసింది, నువ్వు పార్టీ చేసింది తక్కువ కానీ నీకు పార్టీ ఎక్కువ చేసింది. ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఈ 10 సంవత్సరాల్లో ఏ బీసీకి ఏం చేసావు? బీసీలకు, బీసీల గురించి ఇవాళ మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు కాక ఏ బీసీ గురించి ఏమన్నా చేసావా? నువ్వు జిల్లా చైర్మన్ అయినావు, జిల్లా ప్రెసిడెంట్ అయినావు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినావు, ఎవరికి బీసీలకు ఎవరికి ఏం చేసావు? ముందు నువ్వు చేసిన తర్వాత మాట్లాడితే బీసీలు అందరం మేము కూడా హర్షిస్తుంటే నువ్వు ఇంతవరకు బీసీలకు ఏ బీసీలకు ఏం చేయలేవు, ఇప్పుడు చేయలేవు, ఇక ముందు కూడా ఏం చేయవని మా అందరికి తెలుసు. నువ్వు నీ స్వార్థం గురించే చూసుకోవడం తప్ప కానీ బీసీల గురించి నువ్వు ఎప్పుడు ఏం చేయలేవు అని చెప్పి ఈ సభాముఖంగా, విలేకరుముఖంగా నేను చెప్తున్నా. మా ఎమ్మెల్యేని కానీ, మా మంత్రిని కానీ, సునీతారెడ్డిని కానీ మాట్లాడితే ఊక్కునేది ఏం లేదు. నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా, నువ్వు వచ్చి ప్రజలతో మమ్మల్ని పొందు, దాన్ని మేము ఒప్పుకుంటాం. దాని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు. నమస్కారం. ఈరోజు ఆయన మురళీ యాదవ్ మీద జరిగే మీటింగ్ పైన చర్చించడం జరుగుతుంది.
ఈరోజు ఆయన పార్టీ మీద చేసిన అవాండాలు సరైనవి కావాలని అతను అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం, ఈరోజు టీఆర్ఎస్ బీఫామ్ మీద 13th వార్డు బీఫామ్ చేసుకొని పార్టీ నుంచి గెలవడం జరిగింది. అదే కనుక రాజీనామా చేసి ఈరోజు హుజురాబాద్లో 8వ రాజేంద్ర టీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని ఏ విధంగా గెలిచాడో, అదే విధంగా బీజేపీ నుంచి బీఫామ్ తీసుకొని మళ్ళీ ఏ విధంగా గెలిచిండో ఆ విధంగా గెలవాలని నా యొక్క మనం అట్టడుగా బీసీ నాయకులను చెప్పడం జరిగింది. నెంబర్ వన్ వాడికి వస్తే నాకు టికెట్ రాకుండానే ప్రయత్నం చేసిన నాయకుడు బీసీ నేనుగా మాకు నాయకులు చేయడం జరిగింది. రెండవ వాడికి వస్తే మున్సిపల్ ఎన్నికల్లో రెండవ వాడికి వస్తే ఇలా రమణారావు ఓడిపోవడానికి కారణం నీవు కాదా, నా ఐదవ వాడికి వస్తే ఇలా రాజు యాదవ్ నర్సాపూర్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నువ్వు కాదా, ఇలా ఆరో వాడు ఏడో వాడికి వస్తే శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ మదరు అమ్మ సొంత అక్కనే వాళ్ళకి టికెట్ రాకుండా ప్రయత్నం చేసి ఆమెను కూడా ఉండడానికి విష్ణు ప్రయత్నాలు చేసి చేసిన మరి చేసింది మీరు కదా. అలాగనే 9వ వార్డులో మన శ్రీశైలం యాదవ్ను టీఆర్ఎస్ పార్టీకి నిలబెడితే ఆయన ఓడగొట్టే ఘనత నీది కాదా.